అంటే ఆయన అనేది కూడా నేను చేసింది కాదు కానీ మన ఆయన పోరాటం చేసిండు సావనోట్ల తలకాయ పెట్టిండు సో తెలంగాణ రాకపోతే మన బతుకులేంది తెలంగాణ రాకపోతే ఇప్పుడు బీజేపీకి టీబీజేపీ కాంగ్రెస్ కి టీపీసిసి అని ఎట్లా పేర్లు వచ్చుండే వాళ్ళ సినిమాల్లో కూడా తెలంగాణ భాషను అద్భుతంగా వాడుతున్నారు ఇంతకుముందు జోకర్లకు పెడుతుని ఇప్పుడు తెలంగాణకు పెట్టి ఇదంతా మనం సాధించిన ఘనత అని చెప్తున్నాడు అది మా వల్లే సాధ్యం అని చెప్తున్నాడు అందుకే మాకు ఓటు వేయాలి అంటున్నాడు టిఆర్ఎస్ పార్టీ కంటే ఆవిర్భావానికి ముందే ఈ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే బీజేపీ వాళ్ళకి సాధ్యత లేదు కానీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఎప్పుడు తీర్మానం జరిగింది కాకినాడలో 99 ముందు తీర్మానం జరిగింది అట్లనే తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ నన్ను జయశంకర్ గారిని తర్వాత బియాల జనార్దన్ గారు జనార్దన్ రావు గారిని ఈ బిహెచ్ఎల్ ఎల్లందని మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయాడు నేను ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆఫీస్లో నేను కాలు మోపింది తెలంగాణ మీద మాట్లాడడానికి ఆ రోజు ఓరా కమిటీ అని ఒక కమిటీ వేసిండు ఫెర్నాండెస్ గారు ఇట్లా అనేక మంది సభ్యులుగా ఉండి మమ్మల్ని విదర్భ నుంచి మమ్మల్ని పిలిచిండు ఇదంతా ఎప్పుడు 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే ఈ కాంగ్రెస్ వాళ్ళకి శాతయాక దద్దమ్మలు అయ్యి వాళ్ళకి ఆ చరిత్ర తెలియక వాళ్ళు చెప్పుకోకపోవడం వల్ల కేటీఆర్ లాంటి వాళ్ళ మాటలకు చలామణి అవుతుంది కానీ ఇలా బీజేపీలకు లేదు కాంగ్రెస్ వాళ్ళకి అసలు అది మర్చిపోయాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బులతోటి ఇదే లక్ష్మయ్య గారు మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోయాడు తీసుకుపోయి అక్కడ మమ్మల్ని ఉంచి మమ్మల్ని అక్కడ ఆ ఏ ఓరా కమిటీ ముందు మోతిలాల్ ఓరా కమిటీ ముందు ఏ దానికోసం విదర్భ తెలంగాణ కోసం ఒక కమిటీ వేసిండు ఏసీసీ ఆరో కమిటీ వేసింది ఈ చరిత్ర ఇవాళ వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఇలా తెలిసిన వాళ్ళు ఏమో లేరు తెలిసిన వాళ్ళు కొంతమంది లేరు ఉన్నోళ్ళకేమో పాపం వృద్ధాప్యం వల్ల జ్ఞాపక శక్తి లోపించడం వల్ల వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే ఇవన్నీ మాట్లాడిండు ఏప్రిల్ 4వ తేదీ కేటీఆర్ గారు మీరు ఒక్కసారి హరీష్ కూడా అక్కడ ఉన్నాడు ఆ రోజు సంతోష్ లేడు ఎందుకంటే మాకు అందరికీ భోజన ఏర్పాటు చేసింది హరీషే క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఇంట్లో ఏప్రిల్ 4వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన ఆ రోజున్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆర్ఆర్ ఇంట్లో అప్పటికి ఇంకా ఇల్లు ప్రారంభోత్సవం కాలే దర్వాజాలు లేవు కిటికీలు లేవు పాలిష్ పండలు లేవు కూర్చోవడానికి సోఫాలు కూడా లేవు ఫ్యాన్ కూడా సరిగ్గా లేవు ఆ ఇంట్లో నా నాయకత్వంలో ఏప్రిల్ 4వ తేదీ నాడు ఫస్ట్ టైం 2001 ఏప్రిల్ 4వ తేదీ నాడు మీటింగ్ జరిగింది అది కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు బీజేపీలు వచ్చిండ్రు పార్టీలకు అతీతంగా అనేక మంది వచ్చిండ్రు మరి ఆ రోజు కేటీఆర్ నీకు ఆ చరిత్ర తెలుసా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ముందు చాలా చరిత్ర జరిగింది పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు మాకు ఓటు వేయాలంటున్నాడు జీవితాంతం తెలంగాణ అదే చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే తెలంగాణ సాధించలేదు అది మాట్లాడుకోవడమే నీకు అహంకారంతో కూడిన మాటలు అవి అది తప్పుడు వాదన అది తప్పుడు మాటలు నువ్వు మాట్లాడకు కేటీఆర్కి అయితే అస్సలు అర్హత లేదు మాట్లాడడానికి ఏమైనా మాట్లాడితే అంతో ఇంతో అర్హత ఆ హక్కు కేసీఆర్కి ఉంటుంది ఆయనకి ఎక్కడుందండి హక్కు